శ్రీ మహాగణాధిపతి ఏ నమ శ్రీమాత్రే నమ మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముందుగా నేటి పంచాంగ వివరాలు పరిశీలిద్దాం అక్టోబర్ పద్దెనిమిది బుధవారం దినఫలాన్ని పరిశీలిస్తే చవితి తిథుంది అనురాధ నక్షత్రం రాత్రి తొమ్మిది గంటల వరకు ఉంది బుధవారం అనురాధ నక్షత్రంతో కలిసి వస్తే సౌమ్య యోగం ఉంటుంది ఈ సౌమ్య యోగం సర్వ సౌఖ్యాలను కలిగింపజేస్తుంది అంటే పన్నెండు రాశుల వాళ్ళు ముఖ్యమైన పని మీద బయటికి వెళ్ళినా ముఖ్యమైన ప్రయాణాలు చేసిన సౌమ్య యోగం వల్ల కార్యసిద్ధి ఏర్పడుతుంది అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి చేసుకోవచ్చు అలాగే రాశి చక్రం చాట్లో గ్రహాల స్టేటస్ తీసుకుంటే బుధవారానికి అధిపతి అయిన బుధుడు కన్యారాశిలో రాశిలో స్వక్షేత్రంలో సొంతింట్లో బలంగా ఉన్నాడు కాబట్టి విద్యా ఉద్యోగ వ్యాపార రంగాల్లో ఉన్నవాళ్ళు ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవటానికి లైఫ్ టర్నింగ్ డిసిషన్స్ తీసుకోవటానికి ఈరోజు బుధుడి బలం చాలా ఫేవరబుల్గా ఉంది అలాగే అనురాధ నక్షత్రానికి అధిపతి అయిన శని కుంభంలో సొంత ఇంట్లో బలంగా ఉన్నాడు కాబట్టి పన్నెండు రాసుల వాళ్ళు కష్టపడి పనిచేస్తే కష్టానికి తగిన ప్రతిఫలం ఖచ్చితంగా లభిస్తుంది అదేవిధంగా నక్షత్ర బలాన్ని బట్టి కొన్ని ముఖ్యమైన పనులు చేసుకోవచ్చు ఈరోజు అనురాధ నక్షత్రం ఉంది కాబట్టి అన్నప్రాసన నామకరణం చెవులు గుట్టించడం ఈ కార్యక్రమాలన్నీ చేసుకోవచ్చు కంప్యూటర్ కోచింగులు స్వీకరించడానికి ఈ నక్షత్రం అనుకూలిస్తుంది తైలాభ్యంగనం చేయటానికి కూడా మంచిది అంటే ఒంటికే తలకి నువ్వులు నూనె రాసుకొని తలంటు స్నానం చేసి దరిద్రాన్ని తరిమి కొట్టడానికి కూడా అనురాధ నక్షత్రం అనుకూలిస్తుంది అలాగే వివాహపరమైన ముఖ్యమైన చర్చలు చేయటానికి కూడా ఈ నక్షత్రం అనుకూలిస్తుంది అనారోగ్య సమస్యలు ఉన్నవాళ్ళు అనారోగ్యాలు పోగొట్టుకోవటానికి చేసే ప్రత్యేకమైన పుణ్యనది స్నానాలకు ప్రత్యేకమైన దానాలకు అనురాధ నక్షత్రం మంచిది అలాగే బంగారం కొనుక్కోవటానికి రత్నాలు కొనుక్కోవటానికి చాలా మంచిది భూములు గృహాల కొనుగోలుకు భూములు గృహాలకు సంబంధించిన ముఖ్యమైన డాక్యుమెంటేషన్స్ రాసుకోవటానికి కూడా అనురాధ నక్షత్రం అనుకూలిస్తుంది కొత్తగా వాహనాలు కొనుక్కోవటానికి వాటిని ఉపయోగించుకోవటానికి అనురాధ నక్షత్రం మంచిది అలాగే సర్జరీలు చేయటానికి మంచిది అగ్రికల్చర్ పనులు వ్యవసాయానికి సంబంధించిన పనులు చేసుకోవటానికి కూడా అనురాధ నక్షత్రం అనుకూలిస్తుంది గృహారంభం గృహ ప్రవేశం కార్యక్రమాలు కూడా చేసుకోవచ్చు నక్షత్ర బలాన్ని బట్టి ఈ ముఖ్యమైన పనులన్నీ చేసుకోవచ్చు అలాగే ఈరోజు ముహూర్త బలాన్ని బట్టి కొన్ని పనులు చేసుకోవచ్చు ఈరోజు ఉదయం ఎనిమిది గంటల ముప్పై ఆరు నిమిషాలకి వృచ్చిక లగ్న బలం చాలా బాగుంది అలాగే ఉదయం పదకొండు గంటల నలభై ఆరు నిమిషాలకి ధనుసు లగ్న బలం చాలా బాగుంది ఈ రెండు లగ్నాలు ఉన్న టైమింగ్స్లో గృహాలంభం చేసుకోవచ్చు గృహప్రవేశం చేసుకోవచ్చు శాంతి పూజలు హోమాలు ఏమైనా ఉంటే అవన్నీ కూడా ఈ రెండు లగ్నాల్లో చేసుకోవచ్చు అలాగే మధ్యాహ్నం ఒంటి గంట పదిహేడు నిమిషాలకి మకర లగ్నం టైమింగ్ బాగుంది ఆ టైంలో వెహికల్ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు హౌస్ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు అదేవిధంగా సాయంకాలం ఆరు గంటల నలభై ఐదు నిమిషాలకి మేష లగ్నం ఉన్న టైంలో ఏ రకమైన శుభ కార్యక్రమమైనా నిర్వహించుకోవచ్చు అంటే ముహూర్త బలాన్ని బట్టి ఈరోజు ఈ పనులు చేసుకుంటే పన్నెండు రాశుల వాళ్ళకి అనుకూల ఫలితాలు కనిపిస్తాయి అలాగే ఈనాటి దినఫలం కార్యక్రమంలో ద్వాదశ రాశుల వాళ్ళ రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో ఇప్పుడు మనం పరిశీలిద్దాం ముందుగా మేషరాశి మేషరాశి వాళ్ళకి ఈరోజు ప్రతి పనిలో కూడా సుఖము శాంతి లభిస్తూ ఉంటాయి ఏ పని ప్రారంభించినా అందులో ఆనందాన్ని పొందుతూ ఉంటారు తదుపరి వృషభ రాశి వృషభ రాశి వాళ్ళకి ఈరోజు చోర భయం ఉంది జాగ్రత్తగా ఉండాలి వ్యయంలో చంద్రుడు ఉన్నాడు విలువైన వస్తువులు విలువైన ఆభరణాలు పోగొట్టుకునే అవకాశం ఈరోజు ఎక్కువగా ఉంది వృషభ రాశి వాళ్ళు విలువైన వస్తువుల పట్ల తస్మాత్ జాగ్రత్త మీ వస్తువులు జాగ్రత్తగా భద్రం చేసుకోండి తదుపరి మిథున్ రాశి మిథున్ రాశి వాళ్ళకి ఈరోజు చాలా కాలంగా ఉన్నటువంటి కోర్టుపరమైన వ్యవహారాల్లో ఉపశమనం లభించే సూచనలు ఉన్నాయి శత్రువులను సైతం మిత్రులుగా మార్చుకోవటానికి చేసే ప్రయత్నాలు చక్కటి అనుకూల ఫలితాలను కలిగింపజేస్తాయి తదుపరి కర్కాటక రాశి కర్కాటక రాశి వాళ్ళకి ఈరోజు చాలా కాలంగా ఉన్నటువంటి కోర్టుపరమైన వ్యవహారాల్లో అనుకూలత కనిపిస్తుంది అలాగే శత్రు భయాలు శత్రు బాధలు అన్నీ కూడా తొలగింపజేసుకొని శత్రువుల పరమైనటువంటి సమస్యలన్నీ కూడా అధిగమించగలుగుతారు తదుపరి సింహరాశి సింహరాశి వాళ్ళకి ఈరోజు వాహన సౌఖ్యం కనిపిస్తోంది వాహనం కొనటము అలాగే వాహనం మీద సంచారం చేయటం ద్వారా ప్రయోజనాలు పొందటం ఇలాంటివి కలిగే సూచనలు ఉన్నాయి అలాగే మృష్టాన్న భోజన యోగం కూడా ఉంది మంచి రుచికరమైన విందు భోజనం స్వీకరించే అవకాశం సింహరాశి వాళ్ళకి ఈరోజు ఎక్కువగా ఉంది తదుపరి కన్యారాశి కన్యారాశి వాళ్ళకి ఈరోజు ధన నష్టం కలిగే సూచనలు ఉన్నాయి కాబట్టి ధనాన్ని ఖర్చు పెట్టేటప్పుడు ఒకటికి పదిసార్లు ఆలోచించి ఖర్చు చేసుకోవాలి అలాగే అనుకున్న పనుల్లో కొద్దిగా ఆటంకాలు ఎదురవుతూ ఉంటాయి కార్య విఘ్నాలు కనిపిస్తాయి అయినప్పటికీ మనోధైర్యంతో ముందడుగు వేస్తే అంతిమంగా విజయాలు పొందవచ్చు తదుపరి తులారాశి తులారాశి వాళ్ళకి ఈరోజు ఏ పని ప్రారంభించినా సరే ఆ పనిలో ఏదో ఒక విధంగా అనుకూల ఫలితాలే కనిపిస్తున్నాయి తులారాశి వాళ్ళకి పట్టిందల్లా బంగారంలాగా ఉండే సూచనలు ఎక్కువగా కనిపిస్తున్నాయి కొన్ని వ్యవహారాల్లో మాత్రం ఇబ్బందులు కనిపించినప్పటికీ అంతిమంగా ఆ ఇబ్బందులన్నీ అధిగమించగలుగుతారు తదుపరి వృచ్చిక రాశి వృశ్చిక రాశి వాళ్ళకి ఈరోజు ముఖ్యమైన పనులు ప్రారంభించినప్పుడు దానివల్ల ప్రయోజనాలు కనిపిస్తూ ఉంటాయి కుటుంబంలో కూడా శుభ కార్యక్రమాలు నిర్వహించడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు శుభ కార్యక్రమ నిమిత్తమై ధనం కోసం ప్రయత్నిస్తే ఆ ధనం లభించే సూచనలు కూడా వృశ్చిక రాశి వాళ్ళకు ఉన్నాయి తదుపరి ధనుసు రాశి ధనుసు రాశి వాళ్ళకి ఈరోజు తల్లిగారి ఆరోగ్యం పట్ల కొద్దిగా అశాంతి ఏర్పడుతుంది ఆందోళన పెరుగుతుంది కాబట్టి తల్లిగారికి సంబంధించిన ఆరోగ్యపరమైన వ్యవహారాల్లో అప్రమత్తంగా జాగ్రత్తలు తీసుకోవటం అవసరం తదుపరి మకర రాశి మకర రాశి వాళ్ళకి ఈరోజు ఉద్యోగపరంగా మంచి పురోభివృద్ధి కనిపిస్తోంది ఉద్యోగాల్లో ఉన్నత స్థాయికి ఎదగటానికి చేసే ప్రయత్నాలన్నీ అనుకూలిస్తాయి అలాగే జీవితంలో పురోభివృద్ధి సాధించడానికి చేసే ప్రయత్నాలన్నింటిలో కూడా మకర రాశి వాళ్ళకి ఈరోజు విజయం వరిస్తుంది తదుపరి కుంభరాశి కుంభరాశి వాళ్ళకి ఈరోజు సంఘంలో గౌరవ మర్యాదలు తగ్గే సూచనలు ఉన్నాయి కాబట్టి కొద్దిగా జాగ్రత్తగా వ్యవహరించాలి మీ కీర్తికి భంగం కలిగింపజేసే వ్యక్తుల విషయంలో అప్రమత్తంగా ఉండాలి మీ వెనక గోతులు తీసే శత్రువుల వ్యవహారాల్లో కూడా ఓ కంట కనిపెడుతూ ముందడుగు వేసే ప్రయత్నం చేయటం కుంభరాశి వాళ్ళకి చాలా అవసరం తదుపరి మీనరాశి మీనరాశి వాళ్ళకి ఈరోజు దేహ జాడ్యం ఉంటుంది మనస్తాపం కలిగే సూచనలు ఉన్నాయి కాబట్టి మనస్సును స్థిరంగా ఉంచుకునే ప్రయత్నం చేయాలి చెడు స్నేహాల వల్ల ఇబ్బందులు కలిగే సూచనలు ఈరోజు మీనరాశి వాళ్ళకు కనిపిస్తున్నాయి కాబట్టి మీకు పరిచయం అయ్యే వ్యక్తుల పట్ల జాగ్రత్తగా ఉండండి మీకు స్నేహాల వల్ల ఇబ్బందులు కలిగే సూచనలు ఉన్నాయి కాబట్టి కొన్ని జాగ్రత్తలు తీసుకోవటం అవసరం ద్వాదశ రాశుల వాళ్ళు అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి కావాలంటే ఈరోజు దసరా శరన్నవరాత్రుల్లో నాలుగో రోజు ఈరోజు జగన్మాత మహాలక్ష్మీదేవి అలంకారంలో భక్తులందరికీ దర్శనమిస్తుంది కాబట్టి మహాలక్ష్మీదేవి కటాక్షం వల్ల ఐశ్వర్య ప్రాప్తిని పొందటానికి అనుకున్న పనులు అనుకున్నట్లు దిగ్విజయంగా పూర్తి చేసుకోవటానికి పని మీద బయటకు వెళ్ళేటప్పుడు మహేశ్వరి మహాదేవి మహాలక్ష్మి మృడప్రియ అనే మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు చదువుకొని పని మీద బయటకు వెళ్ళండి మహేశ్వరి మహాదేవి మహాలక్ష్మి మృడప్రియ ఈ మంత్రం చదువుకుని వెళితే మహాలక్ష్మీదేవి కరుణాకట అక్ష వీక్షణాల వల్ల అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తవుతాయి వృత్తి ఉద్యోగ వ్యాపార రంగాల్లో మంచి పురోభివృద్ధి సాధించవచ్చు అలాగే బుధవారం కాబట్టి ఉదయం ఆరు నుంచి ఏడు మధ్యలో మధ్యాహ్నం ఒకటి నుంచి రెండు మధ్యలో రాత్రి ఎనిమిది నుంచి తొమ్మిది మధ్యలో బుధహోర ఉంటుంది ఈ బుధహోర ఉన్న సమయంలో వ్యాపారానికి సంబంధించిన ముఖ్యమైన పనులు చేసుకోవచ్చు ముఖ్యమైన జర్నీస్ ప్రయాణాలు చేసుకోవచ్చు జ్యోతిష విద్యలు గణిత విద్యలు నేర్చుకోవటానికి బుధహోర అనుకూలిస్తుంది రాయబారాలు నడపటానికి బుధహోర అనుకూలం బంగారం వ్యాపారం వస్త్ర వ్యాపారం ప్రారంభించటానికి బుధహోర విశేషంగా అనుకూలిస్తుంది ఇవి ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముఖ్యమైన అంశాలు మళ్ళీ తదుపరి దినఫలం కార్యక్రమంలో తిరిగి కలుసుకుందాం మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ సింబల్ ఒకటే మాత్రం మర్చిపోకండి సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి